సమస్త ప్రకృతి సప్తవర్ణాల సంగమం. అలాగే మనిషి జీవితం కూడా రంగులమయమే. ఆ రంగులలో ఒక్కొక్క రంగుకి ఒక్కొక్క ప్రాధాన్యత ఉంది. సాధారణ రంగులే కదా అని అనుకుంటాం. వాటిలో ఉన్న అసాధారణ శక్తులు తెలుసుకుంటే ఆశ్చర్యపోతాం. అవేంటో తెలుసుకుందామా? మనకున్న సౌర కుటుంబంలో గ్రహరాజు సూర్యుడు. సూర్యుని కాంతి సప్తవర్ణాలతో కూడుకున్నది. అవి వరుసగా విబ్జియర్ క్రమంలో ఉంటాయి. వయోలెట్ వంగపండురంగు, ఇండిగో కాటుక రంగు, బ్లూ నీలిరంగు, గ్రీన్ ఆకుపచ్చ రంగు, యెల్లో పసుపు రంగు, ఆరెంజ్ నారింజ పండురంగు, రెడ్ రక్తవర్ణం. ఈ సప్తవర్ణాలకు మానవ శరీర నిర్మాణంలో మూలధాతువులకు సంబంధం ఉంది. సంగీతంలో కల సప్తస్వరాలకు సంబంధం ఉంది. మనిషిని మహోన్నతుని చేసే షట్చక్రాలకు సంబంధం ఉంది. రంగును బట్టి మనసుకు ఆనందం దుఃఖం కలుగుతుంది. ఆకర్షణ వికర్షణ కూడా కలుగుతుంది. రంగులకు రుచి వాసన భావన కలవని స్థితికి కూడా శాస్త్రజ్ఞులు పరీక్షలు నిర్వహించారు. అది కాస్త అతీంద్రియ విషయం. రంగులు లేకపోతే ప్రకృతి లేదు, ప్రకృతి లేకపోతే పరమాత్ముడు లేడు. ఎందుచేతనంటే భగవంతుని స్వరూపం ప్రకృతే కదా. రంగులు మానవ జీవితంపై ప్రభావం చూపెడతాయా అన్న సందేహం అక్కర్లేదు. ఖచ్చితంగా ప్రభావమన్నది నిదర్శనమయ్యింది. వీటి గూర్చి అనేక పరిశోధనలు సాధనలు కూడా చేశారు. వాటి మాట అలా ఉంచితే నిత్య జీవితంలో కొన్ని రంగులు చూస్తే పశువులు వెర్రెత్తిపోతాయి, కుక్కలు మోరలెత్తి అరుస్తాయి, కాకులు గోలపెడతాయి, పాములు పరిగెడతాయి, మనిషి చిరాకు పడతాడు. వీటిని బట్టి రంగుల మహత్యం చాలా సులువుగా గ్రహించవచ్చు. మనిషి తనకనుగుణమైన దాన్ని, ఆహ్లాదాన్ని కలిగించేదాన్ని కోరుకుంటాడు. అటువంటి వాటిని పొందాలంటే మన తత్వానికి సరిపడే రంగుల్ని ఎంచుకోవాలి. ఇతరుల్ని చూసిగాని చెప్పినదాన్ని బట్టిగాని రంగుల్ని ఎంచుకోరాదు. ఆ విధంగా చేస్తే విపరీతాలు జరగవచ్చు. జాతకచక్రంలోని ద్వాదశ రాశులకు, నవగ్రహాలకు రంగులు నిర్ణయించబడ్డాయి. వాటిననుసరించి ఎవరికనుగుణమైన రంగులు వారు ఎంపిక చేసుకోవడం మంచిది. మనిషికొక రంగు నచ్చుతుంది. ఆ విధంగా నచ్చడానికి వారి వారి మనస్తత్వాలు కారణమవుతాయి. మనసే పూర్వజన్మ స్మృతి. పూర్వజన్మ సంకేతాలే జాతకచక్రంలోని గ్రహాలు. రంగులకు అంకెలకు లింకుంది. కాబట్టి గ్రహాలను బట్టి, జనన తేదీని బట్టి, సంవత్సర మాసాలను బట్టి రంగులు నిర్ణయించుకోవడం మంచిది. ప్రత్యేక వ్యాధులు, బాధలకనుగుణమైన రంగులను నిర్ణయించుకొనుట శాస్త్రప్రకారం చేసుకోవాలి. నిత్య జీవితంలో ఉపయోగించే సర్వవస్తు సామాగ్రి రంగుతో ముడిపడే ఉంటుంది. కాబట్టి వాటిని జాగ్రత్తగా ఎంపిక చేసుకోవాలి. ధరించే నగలు, వేసుకునే బట్టలు, గదులకు వేసే రంగులు, రుమాళ్ళు, బనియన్లు, ఇంటిలో పెంచే మొక్కలు, నీరు త్రాగే సీసాలు, ముఖ్యంగా పిల్లో కవర్స్, డోర్ కర్టెన్స్, అతి ముఖ్యంగా చంటి పిల్లలకు ఉపయోగించే అన్ని రకాల వస్తు సముదాయం మొదలగు విషయాల్లో మన స్పందనలకి అనుగుణమైన రంగులు వాడుకుంటే మైండ్ కరెక్ట్గా పనిచేసి కరెక్ట్గా ఆలోచనలు, అభిప్రాయాలను అందిస్తుంది. దానివలన మనం కరెక్టుగా అడుగువేసి కరెక్టు గమ్యాన్ని చేరుకుంటాం. రంగుల గూర్చి పెద్ద పెద్ద పుస్తకాలే ఉన్నాయి. అవన్నీ ప్రత్యేకమైనవి. గృహిణులు, గృహాన్ని నడిపేవారు కాబట్టి వారికి ఉపయోగకరంగా ఉంటుందనే ఉద్దేశంతో రంగుల గూర్చి సంక్షిప్తంగా చెప్పదలుచుకున్నాను. ముఖ్యంగా మధ్యతరగతి మహిళలు ఫ్యాషన్స్ పేరిట, నవనాగరికత పేరిట రంగులను ఇష్టమొచ్చినట్టు ఉపయోగించి వాటి వలన వచ్చే దుష్ఫలితాలను గమనించలేక, కనీసం వస్తాయనే సైంటిఫిక్ ఆలోచన కూడా లేకపోవడం వలన అనేక విపరీతాలకు గురి అవడం జరుగుతున్నది. గృహిణులు కరెక్టుగా రంగులను వాడకపోతే గృహ వాతావరణం కరెక్టుగా ఉండదు. కాబట్టి స్త్రీలకు కొద్దిపాటి అయినా ఉపయోగం ఉంటుందనే ఉద్దేశంతో ఇప్పుడు ఒక ఆర్టికల్లోని విశేషాలని మీకు వివరిస్తున్నాను.
ముందుగా ఎరుపు రంగు గురించి చెప్పుకుందాం. ఎరుపు రంగులో అనేక షేడ్సుంటాయి, కాని లోక వ్యవహారంలో అన్నింటినీ కలిపి ఎరుపు రంగు అంటాము. సప్తవర్ణాల్లో ఇదొక ప్రధానమైన వర్ణం. ఇందుకు కారణం, దీని కలయిక వలన అనేక ఇతర షేడ్స్ తయారుచేయవచ్చును. ఇది పంచభూతాల్లో అగ్నికి, మానవ దేహంలో అగ్నితత్వానికి సంబంధించింది. మనిషి గుణగణాలకు ప్రధాన కారణమైన రక్తానికి ఇది సంకేతం. పంచేంద్రియాలను ప్రకోపింపజేసే తత్వం కలది. శారీరక బలాన్ని, మానసిక ధైర్యాన్ని, బ్రహ్మానందాన్ని, ధనావేశ శక్తిగా అంటే పాజిటివ్ ఎనర్జీ కలిగిస్తుంది. భయం, క్రోధం, ఉన్మాదం, కామోద్దీపనం మొదలగు లక్షణాలను రుణావేశ శక్తిగా అంటే నెగటివ్ ఎనర్జీ కలిగిస్తుంది. ముదురు రంగు కలిగిన ఎరుపు, స్కార్లెట్ రెడ్, మనిషిలో దాగున్న మృగతత్వాన్ని బయటకు లాగుతుంది. కాబట్టే పశువులు ఇటువంటి రంగును చూసేటప్పుడు రంకెలేసి గెంతులు వేస్తుంటాయి. ఎరుపులో లేతరంగు పింక్. ఈ కలర్ ప్రేమతత్వాన్ని, ముఖ్యంగా తల్లి ప్రేమను కలిగిస్తుంది. మాతా శిశు సంరక్షణ కేంద్రాల్లోనూ, మానసిక రోగుల కేంద్రాల్లోనూ ఈ రంగు వాడడం చాలా మంచిది. మానవ శరీరంలో కల ప్రధానమైన గ్రంథుల్లో పిట్యూటరీ గ్రంథి ఒకటి. శరీరాంగాల్లో అనేక రకాలైన వృద్ధిక్షయాలపై ఈ గ్రంథి ప్రభావం ఎక్కువగా ఉంటుంది. ఎరుపు రంగుకు మనిషిని ఎక్స్పోజ్ చేస్తే ఈ గ్రంథి వెంటనే స్పందించి ఎడ్రెనలైన్ అనే ద్రవాన్ని క్షణంలో రక్తప్రసారంలోకి పంపి శరీరంలోని ఆయా అంగాలపై తీవ్ర ప్రభావం చూపెడుతుంది. శరీర అంతర్భాగంలో నిమిషాల్లో మార్పులు వచ్చినా వాటి ప్రభావం స్థూలంగా గంటలు లేదా రోజుల్లో ఆయా తత్వాలను బట్టి తప్పనిసరిగా బహిర్గతమవుతుంది. మనమిప్పుడు ఈ ఎరుపు రంగుకున్న ప్రభావాలేంటి, ఉపయోగాలేంటి ఇంకొంచెం వివరంగా తెలుసుకుందాం. శరీరంలో పటుత్వం తగ్గినప్పుడు, రక్తప్రసరణ సరిగ్గా లేనప్పుడు, నంజు డల్ తత్వం కలిగినప్పుడు ఈ రంగును ఉపయోగించడం మంచిది. నెమ్మదిగా ప్రసరించుట, తొందరగా విస్తరించి ప్రభావం చూపెట్టుట ఈ రంగు ప్రత్యేకత. రక్తపోటును పెంచుటలో, ఉచ్ఛ్వాస నిశ్వాసలు పెంచుటలో ఈ రంగు ప్రధాన పాత్ర వహిస్తుందని ప్రయోగాల వల్ల రుజువయ్యింది. అదేవిధంగా కనుపాప స్పందనల్ని కూడా ఎక్కువ చేస్తుంది. ఎరుపు రంగుకల పచ్చళ్ళు, పళ్ళు, తిరుబండారాలు చూసినప్పుడు టేస్ట్ బడ్స్ ప్రకోపించి నోరూరుతుంది, ఆకలి పెరుగుతుంది. ఎరుపు రంగు ప్రభావం తెలుసుకోవడానికి ఇంతకంటే మంచి ఉదాహరణ ఏమైనా ఉంటుందా? సాధారణంగా పురుషతత్వం పసుపు షేడ్ కలిసిన ఎరుపును, స్త్రీతత్వం నీలం షేడ్ కలిసిన ఎరుపును ఇష్టపడతారని రుజువయ్యింది. ఎరుపు రంగు ప్రత్యక్షంగా జననేంద్రియాలపై ప్రభావం చూపెట్టి అవి స్పందించేటట్టు చేస్తుంది. రక్తంలో కల కణాలపై ప్రభావం చూపి హిమోగ్లోబిన్ పెరిగేటట్టు చేస్తుంది. శరీరంలో ఉష్ణోగ్రత పెంచి కాలేయం, లివర్ చురుగ్గా పనిచేసేటట్టు చేస్తుంది. మెదడులోని ఎడమ భాగాన్ని ప్రభావితం చేసి అలసిసొలసిపోయిన కండరాలకు విశ్రాంతిని ప్రసాదిస్తుంది. రక్తహీనత కలవారికి ఆస్మా, నిస్సత్తువ, జలుబు, మలబద్ధకం, క్షయ మొదలైన వ్యాధుల్లో ఎరుపు రంగుతో అనేక రకాల చికిత్సలు చేసి నివారణలు పొందొచ్చట. రక్తపోటు కలవారు, రాగిరంగు జుత్తు కలవారు, కీళ్లవాతం, ఉద్రిక్తత, కోపం అధికంగా కలవారు, ప్రతి చిన్న విషయానికి ఆందోళన పడేవాళ్లు ఈ రంగును ప్రయోగించకుండా ఉండడం మంచిదట. ఎరుపు రంగు ప్రభావం నుండి తప్పించుకోలేని పరిస్థితుల్లో ఉన్నవారు కాంప్లిమెంటరీ రంగుగా నీలం రంగు వాడడం మంచిది. నారింజపండు రంగు. ఈ నారింజపండు రంగు ఎరుపు, పసుపు రంగులు కలిస్తే ఈ రంగు ఏర్పడుతుంది. ఈ రంగు సృజనాత్మక శక్తిని పెంచుతుంది, ఆశలను, ఆశయాలను పెంచుతుంది. సరిపడకపోయినా, అధికంగా ఉపయోగించినా నరాలపై ఒత్తిడిని అధికంగా తెస్తుందట, అలసట, ఆందోళన మనసుకు కలిగిస్తుందట. గతించిన కాలం విషయాల కన్నా భవిష్యత్తుకు ఎక్కువ ప్రాధాన్యత కలిగిస్తుంది. నిరంతరం కొత్తదనాన్ని పెంపొందించే రంగు ఇది. కలుగులోని ఎలుకల్లా, చీకటిలో మగ్గేవారికి
మానసిక ఉల్లాసాన్ని కలిగించి కొత్త లోకాలకు ఎత్తుకుపోయే మత్తుమందులాంటిది. కాని ఈ రంగుని చాలామంది ఇష్టపడరు. దీన్ని గోల్డ్ స్పాట్ లేదా కాషాయం రంగు అంటారు. సన్యాసులు, సత్పురుషులు, శాంతికాముకుల రంగుగా ఇది ప్రసిద్ధి వహించింది. గృహస్థులు ఈ రంగు వాడుటకు అంతగా ఇష్టపడరు. అందుకు కారణం త్యాగం, శీలం, ధర్మం మొదలగు గుణాలకిది ప్రతీకయగుటవలనేమో. అందుకే అటువంటి మనస్తత్వం ఉన్నవారే ఈ రంగును ఉపయోగిస్తారు. భారతీయ సంప్రదాయంలో సర్వసంగ పరిత్యాగులైన సన్యాసులు, బ్రహ్మజ్ఞానం పొందదలుచుకున్నవారు ఈ రంగును ఆస్వాదిస్తారు, అభిలషిస్తారు. భారతీయులకి ఎంత పవిత్రమైనదో అమెరికన్లకి అంత విరుద్ధమైన రంగని సైకాలజిస్టులు చెప్తుంటారు. సాత్వికతత్వం పెంపొందించే, ఆరోగ్యానికి మూలకారణమైన కాయగూరల్లో ఎక్కువ శాతం ఈ రంగు కలిగి ఉంటుంది. ఇక నారింజరంగు ప్రభావాలేంటి, దాని ఉపయోగాలేంటి అనేవి తెలుసుకుందాం. ఎరుపు పసుపు రంగుల కలయిక వలన ఏర్పడుటచేత ఈ రంగు ఉన్నతిని, అధోగతిని కూడా కలిగిస్తుందట. ఇష్టపడిన దాన్ని ఎంత ధరైనా వెచ్చించి కొనడానికి, ఇష్టంలేని దాన్ని ఎంత నష్టానికైనా అమ్మివేయడానికి లేదా దానం చేయడానికి ఈ రంగు బుద్ధిని ప్రేరేపిస్తుంది. ఆకలిని పెంపొందించి ఎక్కువగా తినిపించే శక్తి దీనికుంది. బాగా నిద్రపట్టించి పూర్తిగా మనస్సుకు, శరీరానికి విశ్రాంతి కలిగించే తత్వం దీనికుంది. ఈ రంగు ఇష్టపడేవారు హృదయవాదులై ఉంటారు. బుద్ధిబలం కన్నా ప్రేమఫలానికి ఎక్కువగా ప్రాధాన్యతనిస్తారు. ప్రశాంత జీవితాన్ని ఇష్టపడతారు. ఇతరుల అభిప్రాయాలకు లోనవుతుంటారు. కేవలం ఎరుపు, కేవలం పసుపు రంగులకన్నా ఈ రెండింటి కలయిక వలన ఏర్పడిన నారింజరంగు శారీరక, మానసిక స్వస్థతపై ఎక్కువ ప్రభావం చూపెడుతుంది. ఈ రంగు కంఠస్థానంలో కల థైరాయిడ్ గ్రంథిపై ఎక్కువ ప్రభావం చూపెడుతుందట. ఊపిరితిత్తులను, కండరాలను సక్రమ మార్గంలో పెడుతుంది. కాల్షియం శక్తిని పెంచి ఎముకలు గట్టిపడేటట్టుగా చేస్తుంది. కాని రక్తపోటు, రక్తప్రసరణపై ప్రభావం అంతగా చూపించదు. బాలెంతరాళ్లకు స్తనాల్లో పాలు పెంచుతుంది. కావున వారు నారింజరంగు కల జాకెట్లు, బ్రాలు వాడడం మంచిది. ప్లీహము మరియు క్లోమగ్రంథిపై ప్రభావం చూపెట్టి ఇన్సులిన్ ఉత్పత్తికి సహకరిస్తుంది. మధుమేహం కలవారు ఈ రంగు వస్త్రాలను ధారణ చేయడం మంచిది. మధుమేహం కలవారు ఈ రంగు వస్త్రధారణ చేయడం మంచిది. డ్రాయర్లు, బనియన్లు వగేరా. ఆస్మా, జలుబు, నంజు, నరాల పీకుడు, కిడ్నీల్లో రాళ్ళు మొదలైన వ్యాధుల్లో ఈ రంగును అన్ని విధాలుగా వాడవచ్చు. దీని తదుపరి ఎపిసోడ్లో మిగతా రంగుల గురించి, వాటి ప్రభావం గురించి, ప్రాముఖ్యత గురించి తెలుసుకుందాం. ఇలాంటి విభిన్నమైన అంశాలతో మిమ్మల్ని ఎంటర్టైన్ చేయడానికి రకరకాల కార్యక్రమాలని చేపడుతున్నాం. అవన్నీ సక్సెస్ కావాలంటే మీ ఆదరణ, అభిమానం మాకెంతో అవసరం. కాబట్టి మా ఎస్పీ స్టూడియోస్ ఐఆర్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, మీ స్నేహితులతోటి, ఆత్మీయులతోటి షేర్ చేయించండి. మా కొత్త కొత్త ఎపిసోడ్లని మీరు వెంటనే తెలుసుకోవాలి అంటే బెల్ ఐకాన్ని ప్రెస్ చేయండి. థ్యాంక్ యూ.